బడ్జెట్ 2021-22 తాజా బడ్జెట్లో ఎలక్ట్రానిక్స్, లెదర్, ముడిసిల్కు, నూలు, ప్లాస్టిక్ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దిగుమతి సుంకాలు తగ్గడంతో బంగారం, వెండి, వ్యవసాయ ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, రాగి ధరలు తగ్గనున్నాయి. తుక్కు విధానం 25 దాటితే వాహనాలు ఇక స్క్రాప్ కింద లెక్క. కాలుష్యాన్ని తగ్గించేందుకు బడ్జెట్లో ఈ నూతన విధాన నిర్ణయం తీసుకున్నారు. టీకా బడ్జెట్ భేష్. కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఫార్మా సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ కు 35,000 కోట్ల ప్రత్యేక కేటాయింపులు మంచి నిర్ణయమని సీరం భారత్ బయోటెక్లు కొనియాడాయి. మయన్మార్ లో సైనిక చర్య. మయన్మార్ సైన్యం దేశాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. కీలక నేత ఆంగ్ సాంగ్ సూకీని అదుపులోకి తీసుకుంది. ఏపీకి మొండి చేయి. బడ్జెట్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపింది. మెట్రో రైలు, వైరాలజీ సెంటర్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ధాన్యం సేకరణ బకాయిలపై బడ్జెట్లో ప్రస్తావన లేదు. వీగర్ల అణచివేత. చైనా షిన్జియాంగ్ ప్రాంతంలో వీగర్ వర్గంపై ప్రభుత్వ అణచివేత చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంత పాఠశాలల్లో బోధనా భాషగా ఉన్న వీగర్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తేజస్ 2 త్వరలోనే. దేశీయ యుద్ధ విమానం తేజస్ మార్క్ 2 వచ్చే ఏడాదికి సిద్ధం కానుంది. 2025 నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అధికారులు తెలిపారు. 4 తప్ప అన్ని ప్రైవేట్ పరం. ఆత్మనిర్భర్ భారత్ కింద 4 వ్యూహాత్మక రంగాల్లోని కంపెనీలు తప్ప మిగతా అన్ని కంపెనీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎల్ఐసిలో వాటాల విక్రయానికి రంగం సిద్ధమైంది. సార్వభౌమ పసిడి బాండ్లు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 11వ విడత సార్వభౌమ పసిడి బాండ్లు కేంద్రం నేడు విడుదల చేసింది. ఈ నెల 1 నుండి 5 వరకు మదుపరులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రైతులేరి. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ తర్వాత 100 మంది రైతుల ఆచూకీ తెలియడం లేదు. సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ వేసి వారి సమాచారం తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది.